శ్రీపతి లచ్చన్న, శ్రీపతి లచ్చన్న పవన్ బెల్లి సార్, మీరు కొద్దిగా దగ్గరికి చెప్పండి. భూలక్ష్మి బీర్తి సుమలమోహన్ రెడ్డి, సుమలమోహన్ రెడ్డి శాఖాపురం రాజయ్య, రంగసాగర్ బందేల బుచ్చయ్య, చిక్కుల రాజన్న నరసింహులపల్లి, చిక్కుల రాజన్న నరసింహులపల్లి ఓఏపీ, చిత్రం పార్వతి, చిత్రవేణిగూడెం, గుండేటి శంకరమ్మ, మా సంతోషమా? ఈరోజు అడుగులేదు కదా మాత్రం. ఉత్తర్వుల కార్యక్రమానికి వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు, ముఖ్య అతిథి గౌరవనీయులు డాక్టర్ సంజయ్ కుమార్ గారిని, శాసనసభ్యులు గారిని ఆహ్వానిస్తున్నాను. అలాగే సభాధ్యక్షులు గౌరవనీయులు శ్రీ మాసత్తి రమేష్ గారు, అధ్యక్షులు మడపర్తి శ్రీపురు గారిని, చేనేత కార్మికులు 48 మంది, సింగిల్ ఉమెన్ ఒంటరి మహిళ 152 మంది, అలాగే బీడీ లేబర్ కార్మికులు వాళ్ళు 1661, మొత్తం 4,699 మంది. అయితే వీరికి ప్రస్తుతం ఇప్పటి వరకు ఇంతకుముందు వరకు 48,76,500 రూపాయలు వచ్చేటి. అయితే ప్రభుత్వం మీ ఉన్నామన్నటువంటి ఆసరా పథకం కింద మరి ప్రభుత్వం ఈనాడైతే మనకు మాట నిలబెట్టుకొని, అదేవిధంగా ఈనాడు 2016 సార్, మాది మంగళ, నా పేరు పద్మ. ఫస్ట్ 200 ఇచ్చిండ్రు, 200కు 1,000 రూపాయలు చెప్తానని చేసిండ్రు, మళ్ళా 2,000 ఇచ్చిండ్రు. మాది కమ్మనూరు గ్రామం, మాకు ఇంతకు ముందు 200 ఆ 200 1,000 రూపాయలు ఫిక్షన్ చేసిర్రు ముఖ్యమంత్రి గారు, మళ్ళీ ఇప్పుడు 2,000 ఫిక్షన్ చేసిర్రు. చాలా సార్కు బాగా రుడవాడుకున్నాను, 2,000 ఫిక్షన్తో మా అవసరాలన్నీ వడ్డెక్కుతాయి, చాలా సంతోషం. లబ్ధిదారులకు మీరు ఎక్కడ కూర్చున్నా వస్తారు కానీ, ఈ పెన్షన్ వస్తుంది కానీ, ఇవాళ పిలవగానే అంత దూరం నుంచి వచ్చిన మీ అందరు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. అదేవిధంగా మేము మాట్లాడే మాటలు ప్రతి విషయాన్ని ప్రజలకు తెలిసే విధంగా రాసే పాత్రికేయ మిత్రులకు కూడా ధన్యవాదాలు. మీ అందరికీ తెలుసు, ఇప్పటికే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నైతే పెన్షన్స్ ఇస్తున్నారో, ఎంత డబ్బైతే ఈ సంక్షేమం వైపు ఖర్చు పెడుతున్నారో, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున ఖర్చు పెడతలేదు. ఇవాళ మనం చూస్తూ ఉంటే పెద్ద మొత్తంలో లెక్క చెప్తే మీకు అర్థమవుతుందో కాదో కానీ 14,000 కోట్ల వరకు మనం ఈ పెన్షన్ల మీద ఇస్తున్నాం. అదే దానికి కేంద్రం నుంచి వచ్చే డబ్బు అంటే ఢిల్లీకి వెళ్ళి 200 కోట్లే, అంటే మనం 70 రూపాయలు పెడితే 1 రూపాయి వస్తుంది, 70 రూపాయలు పెడితే 1 రూపాయి వస్తుంది, లేదంటే అక్కడికి వెళ్ళి రూపాయి ఇస్తే మనం 70 రూపాయలు ఇస్తున్నాం కేసీఆర్ గారు. ఎందుకంటే కొన్నిసార్లు ఇదేదో మా మోడీ పంపిర్రు, లేకపోతే డెలివరీ. నేను ఇవాళ ప్రధానమంత్రి గారిని కూడా ఈ వేదికపై నుండి కోరుతా ఉన్న వారి వారి నాయకులు ఎవరైనా ఉంటే, మన తెలంగాణ రాష్ట్రం
కొద్దిగా అప్పులలో ఉన్న మాట వాస్తవం ఇంతకుముందు అధ్యక్షులు చెప్పినట్టు. కానీ మరి ఆ అప్పులలో ఉండొద్దు అంటే కేంద్రం నుంచి కూడా మనకు సహాయం అవసరం. ఎక్కువ పెద్ద మొత్తంలో మనం ఖర్చు పెడుతున్నాయి కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం, నీళ్ళ కోసం. ఆ తర్వాత ఖర్చు పెట్టేది తాగునీటి కోసం, మిషన్ భగీరథ పథకం కోసం. ఆ తర్వాత ఖర్చు పెట్టేది మన చెరువులు కుంటలు మంచి చేసుకునే దానికి. ఆ తర్వాత రైతుల కోసం రైతు పెట్టుబడి, 24 గంటల కరెంటు, అట్లనే ఇగో ఈ పింఛన్లు. ఇవన్నీ చెప్పుకుంటా చెప్పుకుంటా వస్తే కేంద్ర ప్రభుత్వం పెట్టిన నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, అంటే భారతదేశ స్థితిగతిని మార్చడానికి గతంలో ఉన్న ప్లానింగ్ కమిషన్కు బదులుగా వేరే పేరు గొప్పగా పెట్టి నీతి ఆయోగ్ అని పెట్టింది. ఆ నీతి ఆయోగే చెప్పింది 24,000 కోట్లు ఇయ్యరయ్యా తెలంగాణకు, వాళ్ళు బాగా చేయగలుగుతారని. మరి దాంట్లో సగం ఖర్చు మనం ఏదైతే పెన్షన్లు పెడుతున్నామో అది ఇచ్చుంటే ఇంతకు డబల్ ఇస్తుండే, ఆ అప్పు మనం సగం తీరిపోదాం. మరి ఎక్కడికి వెళ్ళి ఇస్తారయ్యా అంటే మొత్తం అక్కడ ముద్రలు గుద్దిచ్చుడు కాదు, తెలంగాణలో మీరో మేమో నేనో ఏదైతే పన్ను రూపేణా కేంద్రానికి కడుతున్నామో దేశంలో మనంత రాష్ట్రాలు ఎవ్వరు కూడా ఇయ్యనంత డబ్బు మనం కేంద్రానికి ఇస్తున్నాం, అందులో ఒక సగం కూడా మనకు రావట్లే. మరి ఇలా నేను మరొకసారి వేదిక ద్వారా ఎవరైనా కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న నాయకులు ఉంటే వాళ్ళకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్రాన్ని ఆదుకునే విధంగా ఆ ప్రధానమంత్రి మోడీ గారు కానీ వారి ఎంపీ గారు కానీ నిర్ణయాలు తీసుకోవాల్సిందిగా నేను వారికి కోరుతా ఉన్నా. ఎందుకంటే ఈ ఆసరా అనే పేరు నిజంగా చెప్పాలంటే గొప్ప పేరు, కుటుంబాల కుటుంబాలకి ఇది ఆసరా అయింది. చలిగల్లో ఒక పెద్ద మనిషి ఉండే గంగారెడ్డి అని నాకు బాగా దగ్గర చిన్నప్పటికెళ్ళి వాళ్ళు చెప్తుండే, 1,000 రూపాయలు పింఛన్నప్పుడే సార్ పంచాయతీ చెప్పలేక చత్తుంటివి, పిల్లలు గాసం పొత్తలేరని ఇదని అదని అవన్నీ బంధేలే అన్నాడు, 1,000 రూపాయలు ఇస్తేనే. మరి వాళ్ళు చెప్పిన మాట ప్రకారం 2016 ఇచ్చినాం. మామూలుగా అయితే మీ అందరు తెలుసు ఎక్కువ సంక్షేమ పథకాలు జనత ఓట్లకు ఏముంది చెప్తారు, అవన్నీ పెన్షన్లు ఇస్తారు. మనకు తెలుసు అంతకుముందు కూడా అన్న చెప్పినట్టు 75కి వెళ్ళి 200 ఇస్తే ఇక ఎలక్షన్లో ఒక ఏడాది అర్థం ఉండగా మొదలుపెట్టాం. కానీ 200కి వెళ్ళి కేసీఆర్ గారి ప్రభుత్వం రాగానే మొదలుపెట్టింది, మళ్ళీ ఇప్పుడు రాగానే ఈ ఎలక్షన్ కోడ్లు అవి కాగానే మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసేసాం 1,000 నుంచి 2,000. ఇంకా కొన్ని ఉన్నాయి ఎట్లాంటివి అంటే 65 నుంచి 57 అనుకోండి, బీడీ కార్మికులకు దేశంలో ఎక్కడిస్తలేరు ఇంతకుముందు అన్న చెప్పినట్టు. ఒక్క తెలంగాణ రాష్ట్రంలో మన ప్రియతమ నాయకురాలు కవితక్క గారు ఇచ్చిన సలహా మేరకు ఒక్క తెలంగాణ రాష్ట్రంలో వస్తున్నాయి, ఎక్కడ ఏ ప్రభుత్వంలో అక్కడ కూడా వస్తలేవు. వాస్తవానికి అవసరం, ఎందుకంటే మన కుల వృత్తులు చాలా అంతరించిపోయినాయి. ఇలా కుమ్మరి కమ్మరి ఇవన్నీ పోతూ ఉన్నాయి, కుండలు లేవు ప్లాస్టిక్ డబ్బాలు వచ్చినాయి, కమ్మరి పోయింది వెల్డింగ్ మిషన్లు వచ్చినాయి, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అట్లనే ఎక్కువ మంది ఇంట్లో కూర్చొని చేసే పని ఏందయ్యా అంటే మన తెలంగాణలో, మన ముఖ్యంగా మన ఉత్తర తెలంగాణలో మన ప్రాంతంలో అక్క చెల్లెళ్ళు అవ్వలు బీడీలు ఎంతమంది ఉన్నారయ్యా అంటే మనకున్న లెక్క ప్రకారం పిఎఫ్ల ప్రకారం లేదా పిఎఫ్ లేని వాళ్ళు సకుటుంబ సర్వేలో రాయించుకున్న వాళ్ళ ప్రకారం 27,000 మంది ఉన్నారు. మళ్ళా ఈ 5 ఏళ్ళ పిఎఫ్ ఛాలెంజ్ వాళ్ళకు మొన్న 4 రోజుల కింది వరకు 17 తారీఖు వరకు పిఎఫ్ ఎవరోలకు ఉంటే వాళ్ళకు కూడా వస్తాయి. అంటే ఒక్క బీడీ పరిశ్రమ మీద 27,000 కుటుంబాలు ఒక జగిత్యాల నియోజకవర్గాలు ఆధారపడి ఉన్నాయి. ఇవి మన మారుమూల అమ్ముకునే వాళ్ళకు చెరువులు పెద్దగా చేసి చేపలు ఇవ్వడం, ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, ఇంకా మునుముందు కూడా చాలా చేస్తుంది. నేను ఇవాళ భరోసా ఇస్తూ ఉన్నా ఈ బీర్పూర్ మండలం, మారుమూల మండలం, కొత్తగా ఏర్పడిన మండలం, గౌరవ పెద్దలు రామచంద్రరావు గారు వాస్తవానికి చాలా చొరవ తీసుకున్నారు, ఇది మండలం చేయాలి ఎప్పుడు మాకు గుట్టవుతలా గుట్టివుతలా పంచాయతీ అని చెప్పి రామచంద్రరావు చాలా వెనుకబడితే ఎంపీ గారికి చెప్పి నారదాస్ లక్ష్మణరావు గారు మేమందరం ముఖ్యమంత్రి గారికి చెప్పి ఈ శాంక్షన్ చేయించినాం. ఇవాళ తహసీల్ ఆఫీస్ వచ్చింది మీరు చూసి మంచిగా అయింది, అట్లనే ఎంపీపీ గారు కోరినట్టు మండల ఆఫీస్ కూడా మంచిగా వస్తుంది. అట్లనే చదువు లేకుంటే ఏముండదు, బీసీ గురుకుల పాఠశాలను కూడా
మన మండలం పేరు శాంక్షన్ చేయించినాం. పెద్ద బిల్డింగ్ దొరకలేదు కాబట్టి లక్ష్మీపూర్లో కిరాయి బిల్డింగ్ దొరికితే పెట్టించిన జగిత్యాల మండలంలో, అది కూడా రేపటినాడు ఒకటి నిర్మాణం అవుతాయి. నిర్మాణం చేయించి బీసీ గురుకుల పాఠశాలను బీర్పూర్ మండలంకి అప్పయెప్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. పక్షమాత వచ్చిన విషయంలో కూడా నేను ఎంపీడీఓ గారికి కూడా చెప్తా ఉన్నా. మొన్న మేము జిల్లా రివ్యూలో కూడా చెప్పినాం. ఈ ఎంపీడీఓ గారి దగ్గరికి వచ్చేసరికి డైరెక్ట్ పంపేసరికి అక్కడ రష్ అవుతున్నది. ఫస్ట్ ఒక డాక్టర్ ద్వారా కొన్ని ఇక్కడనే ఫిల్టర్ చేసి పంపితే బాగుంటుంది. పక్షవాతం వచ్చి కండరాలు బలహీన పడ్డ వాళ్లకు పెన్షన్ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. అంతకుముందు వికలాంగులు 7 రకాలుగానే ఉండే, అది 21 రకాలుగా పెంచినరు. వేరే కూడా అవి కూడా మీరు స్టడీ చేయాలి. 21 రకాలుగా ఉన్నాయి. అవన్నీ కూడా ఇంకా వికలాంగులకు పెన్షన్ ఇవ్వడానికే ఈ ప్రభుత్వం ఒప్పుకోవడం జరిగింది. తప్పకుండా ఆ విషయంలో కూడా ప్రాధాన్యత ఇస్తామని తెలియజేస్తా ఉన్నా. మరి తమ్ముడు రమేష్ గారు చెప్పిన మొట్టమొదటిసారి మండల సభకు వస్తామని వారి అధ్యక్షతను మొదటి చెబుతున్నా. కానీ వాస్తవానికి వారు 2వ జరపాలంటే మన కొలువాలో కూడా నన్ను విలవాల్సి ఉండే. 29 లక్షలతోటి పైప్ లైన్ శాంక్షన్ చేయించిన వట్టిగా కాగితం మీద కాదు, మల్లేశం సైకిల్ మోటార్ మీద పోయి ఆ బావి చుట్టూ పొలాల చుట్టూ మొత్తం తిరిగింటే ఒక 2-3 ఏళ్ళ కింద ఎన్నిసార్లు టెండర్లు పెట్టినా ఇవాళ రాకపోతే 5-6 సార్లు టెండర్లు పిలిపించి ఐడీసీ చైర్మన్ తోటి మాట్లాడి ఆ కొలువాయికి పైప్ లైన్లు ఇప్పించిన. కానీ శాసనసభ్యులు నన్ను విలవాల్సి ఉంటే, ఇది 2వది 5వది ఉంటే దాన్ని విలవలేదు. మరి ఇట్లాంటివి దయచేసి కొంచెం చేసిన వాళ్ళని గుర్తిస్తే మాకు తృప్తి అనిపిస్తుంది. అంతే, దాంట్లో మీద పోయేదేం లేదు. నువ్వు కొబ్బరికాయ కొట్టినా నేను కొబ్బరికాయ కొట్టినా రైతుల కోసమే. మన ముఖ్యమంత్రి గారి గొప్ప ఆలోచన ఇది కాబట్టి చెప్పేందంటే, మనం ఒకరికొకరం రాజకీయాలు ఖచ్చితంగా కలిసి పనిచేసి ఈ నియోజకవర్గాన్ని బీర్పూర్ మండలాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మరొకసారి అధికారులకు మండల నాయకులందరికీ కూడా ధన్యవాదాలు.